ఓట్స్కి భయం పట్టుకుందా, నీకు మంత్రి పదవి పోతుందని, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే సీటు కూడా మీ అన్న దేకడని చెప్పి అన్నకి సపోర్టుగా వదనమ్మకి సపోర్టుగా అని వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావు ఆ ప్రెస్ మీట్ల ముందు, అర్థం కాదు. ఒక మహిళవై ఉండి ఇంటికి రమ్మంటావు, బెడ్రూమ్కి రమ్మంటావు, బాత్రూమ్కి రమ్మంటావు, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాదు. నీ ఇంటికి వచ్చేవాళ్ళు నీ పార్టీలో చాలామంది ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు పక్క పార్టీల మీద ఎందుకు పడతావు? అసలు ఏం మాట్లాడుతున్నావు? కనీసం జ్ఞానం అన్నా ఉందా? మా అసలు ఆడదాను అన్న విషయమే మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇంకోటి ఏంటి, జెండాలు అజెండాల గురించి మాట్లాడతావు, ప్యాకేజీలు అంటావు. అసలు నువ్వు పసుపు జెండా మోసి బునుగు జెండా మోయటానికి నీకు ఎంత ప్యాకేజీ ఇచ్చాడు మీ జగన్ అన్న చెప్పు ఫస్ట్. అలాగే ఆ రోజు పసుపు జెండా మోసుకుంటూ రాజశేఖర్ రెడ్డిని తిట్టావు, జగన్మోహన్ రెడ్డిని పచ్చిపూతులు తిట్టావు రోడ్ల మీద. మళ్ళీ ఈరోజు బునుగు జెండా పట్టుకొని చంద్రబాబుని లోకేష్ని తిడుతున్నావు, అలాగే మా పార్టీ మీద పడి తిడుతున్నావు. అసలు నీకు ఒక స్టాండ్ అని ఏడిచేస్తే కదా నువ్వు జెండాల గురించి అజెండాల గురించి మాట్లాడేది. అసలు వాటి విలువల గురించి, విశ్వసనీయతల గురించి నువ్వు మాట్లాడితే అసలు ఎంత కామెడీగా అవుతుందంటే నీ జబర్దస్త్ షోను మించిపోయి చేస్తున్నావు నువ్వు. అలాగే ఏందో ఛాలెంజ్ లేస్తావు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా అని. అసలు 175 మా సంగతి పక్కన పెట్టు, ఫస్ట్ నేను ఒక మహిళగా, ఒక వీర మహిళగా, జనసేన వీర మహిళగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నేను జనసేన పార్టీ ఉన్నా లేకపోయినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వెంట మేము నడుస్తాం. మేము గెలిచినా అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఆయన వెంట నిలబడతాం, మా కడసాస వరకు ఉంటాం. అట్టాగే నువ్వు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా మీ జగన్ అంటే చివరిదాకా నిలబడతాను, నేను బునుగు జెండానే మోస్తానని చెప్పు. నీకు దమ్ముంటే అది మాట్లాడు, ముందు అది క్లారిటీ చెప్పు. నువ్వు ఎప్పుడు ఏ పార్టీ, ఇప్పుడు నీ పార్టీకి ఓడిపోగానే మళ్ళీ ఇంకో పార్టీకి చెక్కేస్తావు. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లాగమ్మా, ప్యాకేజీలు అంటావు, అయ్యి అంటావు, అయ్యి అంటావు. సరే ఏ ప్యాకేజ్, ఏ ప్యాకేజ్ ఇప్పించారు, ఎవరు ఇప్పించారు, నువ్వు దగ్గరుండి బ్రోకరేజ్ చేసావు, నిరూపించు, నిరూపించి మాట్లాడు. పిచ్చి పిచ్చిగా నోరుంది కదా అని మాట్లాడితే నాలుగు చీరేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, అన్నీ దగ్గర పెట్టుకొని, అన్ని ఒళ్ళు కాదు అన్నీ దగ్గర పెట్టుకొని మాట్లాడు. ప్రెస్ మీట్ల ముందు నోరుంది కదా అని, లేదా మంత్రిని కదా అని మాట్లాడితే అస్సలు బాగోదు. మేము కూడా చాలా మాట్లాడాల్సి వస్తుంది.